हेलो व्यूअर्स, वेलकम टू हेल्दी हैबिट्स। टुडे मन रेसिपी वच्चेसि क्यारेट वेल्लुल्लि कारम फ्राई। ఈ క్యారెట్ వెల్లుల్లి కారం వేపుడిని ఈవేళ ఒకసారి ట్రై చేసి చూడండి, రెస్టారెంట్ స్టైల్ మాదిరిగానే చాలా టేస్టీగా వస్తుంది। ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్రని, 1 స్పూన్ ధనియాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చిలు, అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని ఓసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా పౌడర్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని దీనిని కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా పౌడర్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan ని పెట్టుకొని pan హీట్ అయ్యాక ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి 400 గ్రామ్స్ క్యారెట్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటేనే క్యారెట్ వెల్లుల్లి కారం ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా salt, అలాగే 1/2 చెంచా పసుపు, కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి। ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టి లో ఫ్లేమ్ లో 7 నుంచి 8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఇలా క్యారెట్ మిశ్రమాన్ని అటు ఇటు కలుపుతూ మరో 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి। అప్పుడే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక క్యారెట్ ముక్కని చిదిమి చూడండి, వేగిపోతే ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని యాడ్ చేసుకొని పౌడర్ అనేది ఈ మిశ్రమానికి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి। ఇలా ఓ 2 నిమిషాల పాటు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని దింపేసుకుంటే వేడి వేడి క్యారెట్ వెల్లుల్లి కారం ఫ్రై అనేది రెడీ అయిపోతుంది। ఈ క్యారెట్ వెల్లుల్లి కారం ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగాను ఇంకా క్విక్గా వస్తుంది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది। సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి। ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి।